మనిషిగా ఎదిగావే కానీ నీ బ్రెయిన్ మాత్రం ఎదగలేదని అంటూ ఉంటారు. కొంతమందేమో చిన్నప్పుడే షార్ప్గా ఎంతో జ్ఞానం ఉన్నవారేలా మాట్లాడుతూ ఉంటారు. ఇక ముసలివారు కొంతమంది యంగ్గా ఆలోచిస్తే, కొంతమంది ఇంకా చిన్నపిల్లల్లా ఆలోచిస్తూ ఉంటారు. అసలు మన మైండ్ మెచ్యూరిటీ లెవెల్ ఎంత? అసలు మన ఏజ్లో సరిపడ మైండ్ మెచ్యూరిటీ మనకు ఉందా, లేదా ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఉంటే దాని ఏజ్ అనేది ఎంత అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మరి దీనికోసం ఒక 10 ప్రశ్నలని మేము సిద్ధం చేశాం. అలాగే ఆ 10 ప్రశ్నలకి ABCD ఆప్షన్స్ ఇచ్చి వాటిలో ప్రతిదానికి కొన్ని పాయింట్లను ఇచ్చాం. అలాగే ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పడానికి 10 సెకండ్ల టైం కూడా ఇక్కడ ఉంది. మీరు ఆ ప్రశ్నలకి సమాధానాలు సెలెక్ట్ చేసుకుంటూ ఆప్షన్స్కి ఉన్న పాయింట్స్ ని కౌంట్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం వచ్చిన టోటల్ బట్టి మీ మైండ్ మెచ్యూరిటీ లెవెల్ ఎంత అనేది మీరు తెలుసుకోండి, అంటే మీ మెంటల్ ఏజ్ ఎంత అని. సరే మన క్వశ్చన్స్ ని స్టార్ట్ చేద్దాం. 1వ ప్రశ్న, ఇక్కడ మీకు ఇచ్చిన గ్రూప్స్ లో మీకు ఏ కలర్ గ్రూప్ అంటే ఇష్టం మీరే సెలెక్ట్ చేసుకోండి. దీనికి మీకు 10 సెకండ్ల టైం ఉంది. ఇక్కడ మేము ఆప్షన్స్కి ఇవ్వబడిన పాయింట్లు A 20, B 30, C 40, D 50. ఇప్పుడు మీరు కనుక ఏ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ ఉన్న 20 పాయింట్లని సపరేట్గా నోట్ చేసుకోండి. ఇక 2వ ప్రశ్న, ఇక్కడ ఇచ్చిన ఫుడ్స్లో మీకు నచ్చిన ఫుడ్ ఏది? A హోమ్ ఫుడ్స్, B బయట నుంచి తెచ్చుకున్న పార్సెల్స్, C ఫాస్ట్ ఫుడ్స్, D ఓన్లీ నాన్ వెజ్. వీటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్స్కి మేమిచ్చిన పాయింట్లు A 10, B 30, C 40, D 20. ఇందులో గనక మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఆ పాయింట్స్ని ముందు ప్రశ్న సమాధానానికి వచ్చిన పాయింట్స్కి ఈ పాయింట్స్ని యాడ్ చేసుకోండి. 3వ ప్రశ్న, ఇక్కడ ఇచ్చిన డ్రింక్స్లో మీకు ఏది ఇష్టమైన డ్రింక్? A ఎనీ కూల్ డ్రింక్, B బేర్, C వైన్ విస్కీ బ్రాందీ, D ఫ్రూట్ జ్యూస్. ఈ ఆప్షన్స్కి మేమిచ్చిన పాయింట్స్ A 40, B 20, C 10, D 30. ఇక వీటిలో మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని కూడా మీ ముందు పాయింట్స్కి యాడ్ చేసుకోండి. 4వ ప్రశ్న, ఇక్కడ ఇచ్చిన టీవీ ప్రోగ్రామ్స్లో మీకు ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎక్కువ ఇష్టం? A డాక్యుమెంటరీ ఫిలిమ్స్, B కార్టూన్ ఫిలిమ్స్, C యాక్షన్ ఫ్యామిలీ, లేదా కామెడీ ఫిలిమ్స్, D పర్టికులర్గా హర్రర్ మూవీస్. ఇక వీటికి మేమిచ్చిన పాయింట్స్ A 10, B 40, C 30, D 20. 5వ ప్రశ్న, స్వీట్స్ పై మీ అభిప్రాయం ఏమిటి? A స్వీట్స్ అంటే చాలా ఇష్టం, B అసలు ఇష్టం లేదు, C స్వీట్స్ ఎప్పుడైనా ఒకసారి అంతే, D ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి అస్సలు నేను తినను. వీటికి మేమిచ్చినవి A 40, B 30, C 20, D 10. 6వ ప్రశ్న, ట్విట్టర్ మరియు ఫేస్బుక్ ఇలాంటి సోషల్ వెబ్సైట్స్ పై మీ అభిప్రాయం. A వీటివల్ల ఉపయోగాలు ఉన్నాయి, B వీటివల్ల టైం వేస్ట్, C ఇవి లేకుండా ఉండటం కష్టం, D ఏమీ చెప్పలేం. వీటికి మేమిచ్చినవి A 30, B 20, C 40, D 10. 7వ ప్రశ్న, స్మార్ట్ ఫోన్లపై మీ అభిప్రాయం. A దీనివల్ల చాలా ఉపయోగాలు, B ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరం, C వచ్చాయి కానీ చెడు ప్రభావం కూడా ఉంది, D ఏమీ ఉపయోగం లేదు, ఖర్చు దండక తప్ప. వీటికి మేమిచ్చిన పాయింట్స్ A 30, B 40, C 10, D 20. ఇక 8వ ప్రశ్న, ఒక బర్త్డే డేట్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? A మీ పిల్లలతో కలిసి, B ఫ్యామిలీలో ఎవరి బర్త్డే అయినా ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తారు, C స్నేహితులతో కలిసి పార్టీలు డ్రింకులు చేసుకోవడం, D జస్ట్ కేక్ కట్. వీటికి మేమిచ్చిన పాయింట్స్ A 10, B 20, C 30, D 40. 9వ ప్రశ్న, క్లాసికల్ మ్యూజిక్ పై మీ అభిప్రాయం. A మానసిక ప్రశాంతతని ఇస్తుంది, B అస్సలు ఇష్టం ఉండదు, C క్లాసికల్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, D బాగానే ఉంటుంది కానీ అదే పనిగా చూడలేం. వీటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక వీటికి మేమిచ్చిన పాయింట్స్ A 20, B 40, C 10, D 30. ఇక 10వ ప్రశ్న, మీకు ఇష్టమైన హాలిడే స్పాట్ ఏది? A ఫ్యామిలీతో కలిసి పుట్టిన విలేజ్కి వెళ్ళటం, B ఊటీ కొడైకెనాల్, C ఫ్రెండ్స్తో సరదాగా బీచ్లతో అలాగే రైడింగ్ లాంటి వాటికి తిరగటం, D ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళాలని అనిపించటం. 10 సెకండ్లలోపు వీటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి.
ఇక వీటికి మేమిచ్చిన పాయింట్స్ ఏ 40, బి 30, సి 20, డి 10. సో 10 ప్రశ్నలు అయిపోయాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న 10 ఆప్షన్స్ యొక్క పాయింట్స్ని మొత్తం కౌంట్ చేయండి. అలా కౌంట్ చేయగా వచ్చిన మొత్తం 350 నుంచి 400 పాయింట్ల మధ్యలో ఉంటే మెంటల్గా మీ వయసు 4 నుంచి 9 వరకు ఉంటుంది. దీన్ని బట్టి మీరు చాలా చైల్డిష్గా ఆలోచిస్తారని అర్థం. మీరు బాధ్యతల్ని పట్టించుకోకుండా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక మీకు 300 నుంచి 340 పాయింట్ల వరకు వచ్చినట్లయితే మీ మెంటల్ ఏజ్ 9 నుండి 16 సంవత్సరాలు. అంటే మెంటల్గా మీరు ఇంకా టీనేజ్ కంటే బిలోలో ఉన్నారు. ఇంకా మీ మైండ్ మెచ్యూరిటీ అవ్వనట్టు లెక్క. ఒక్కోసారి మీరు కోపం వస్తే అస్సలు తట్టుకోలేరు. దాన్ని ఎదుటివారిపై అతి తక్కువ సమయంలోనే చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే అది మీ ఏజ్ మైండ్ ప్రభావం. ఇక మీ పాయింట్స్ 250 నుంచి 290 మధ్య వచ్చినట్లయితే మీ మెంటల్ ఏజ్ 16 నుండి 21 అన్నట్టు లెక్క. అంటే మీరు అన్ని విషయాల్లో మెచ్యూర్డ్గానే ఆలోచిస్తారు. అవసరమైతే మీరు ఒక్కోసారి సీరియస్నెస్ని కూడా ప్రదర్శిస్తుంటారు. అలాగే ఒక్కోసారి మెచ్యూర్లెస్గా కూడా ఆలోచిస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే మీకు మీరు అర్థం కావడానికి ఇంకాస్త టైం ఉంది. ఇక మీ టోటల్ పాయింట్స్ 200 నుండి 240 మధ్య వచ్చినట్లయితే మీ మెంటల్ ఏజ్ 21 నుండి 29 మధ్య ఉన్నట్టు. అంటే మీరు అటు చిన్నపిల్లలుగాను ఇటు యువకులుగాను ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కో సమయంలో చిన్నపిల్లాడేలా ప్రవర్తించినా ఒక్కో సమయంలో ఎదుటి వారిపై చాలా కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే చాలా తెలివిగా ఉంటారు. మీకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఏ పనిని ఎలా చేయించుకోవాలో అన్నీ బాగా తెలుసు. ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ఏ ఎండకా గొడుగు పడతారన్నమాట. ఇక మీకు టోటల్ పాయింట్స్ 150 నుండి 190 మధ్యలో వచ్చినట్లయితే మెంటల్గా మీ వయసు 29 నుండి 55 మధ్యన ఉన్నట్టు లెక్క. అంటే మీరు పెద్దవారిలా ఆలోచిస్తారు. మీరు నిరాడంబరంగా జీవిస్తారు. ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మంచి సంస్కారవంతులు కూడా. అందరికీ కూడా మర్యాద ఇచ్చి ఇంకా గౌరవాన్ని పొందుతారు. ఇక మీ టోటల్ స్కోర్ 100 నుండి 140 మధ్య వచ్చినట్లయితే మెంటల్గా మీ వయసు 55 పైన ఉన్నట్టే లెక్క. అంటే మీరు చాలా ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటారు. తప్పు చేసిన వారిని కూడా క్షమించే గుణం కలిగి ఉంటుంది. ఎంత పెద్ద సమస్యనైనా సింపుల్గా తీసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇక మీరు మోడర్న్ టెక్నాలజీపై అంతగా ఆసక్తి చూపరు. అన్ని పనుల్ని టెక్నాలజీ సాయం లేకుండానే చక్కబెడుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి మీకు ఎన్ని పాయింట్లు వచ్చాయి, మీ మెంటల్ ఏజ్ ఎంత అనేది ఖచ్చితంగా ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది. అలాగే మీకు వచ్చిన స్కోర్ని మాకు ఒక్కసారి కమెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.